గుడివాడ నియోజకవర్గంలోని ఈ వడ్డమన్నాడు గ్రామంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. సహకార వ్యవస్థ అనేది గ్రామీణ అభివృద్ధికి పట్టుకొమ్మ వంటిది. ఇవాళ ఈ దేశంలో సహకార వ్యవస్థ గ్రామీణ రైతాంగాన్ని బతికిస్తోంది. ఒకరికొకరు తోడుగా ముందుకు నడవడమే సహకార వ్యవస్థ. మన కృష్ణా జిల్లా సహకార బ్యాంకు కేడిసిసి 5వ స్థానంలో ఉండడం అనేది మనందరికీ గర్వకారణం. ఎందుకంటే దీనిలో ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్క కృష్ణా జిల్లా రైతు భాగస్వామిగా ఉన్నాడు. అలాంటి జిల్లాలో ఇప్పుడే అడుగుతామని అధికారులు దాదాపు 5,500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఈ బ్యాంకుకు ఉంది. ప్రతి సంవత్సరం కేవలం పంట రుణాలే కాకుండా హౌసింగ్, వ్యాపారాల కోసం, ఇళ్ల నిర్మాణం కోసం, చదివించుకోవడం కోసం ఈ విధంగా ఎన్నో పథకాలను కూడా ఈ బ్యాంకు మన సొసైటీ ద్వారా అమలు చేస్తూ ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు అమలు చేస్తూ వ్యవసాయానికి పెట్టుబడి సాయం దగ్గర మొదలుకొని వైఎస్ఆర్ రైతు భరోసా పథకం 13,500 ప్రతి సంవత్సరం ఇవ్వడం దగ్గర మొదలుకొని అమ్మఒడి మీ పిల్లల్ని బడికి పంపిస్తే బడికి మీరు పంపించండి, మిమ్మల్ని ఆదుకునే కార్యక్రమం ఏం చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాము. రైతు భరోసా మొదలుకొని అమ్మఒడి వరకు ప్రతి అంశంలోనూ ప్రతి అవసరంలోనూ కూడా నేనున్నానని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు పికప్ చేశారు. ఇవాళ మన కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఏ విధంగా ఈయన చేస్తా ఉన్నారు, ఏ విధంగా ఈ వ్యవసాయాన్ని ఆదుకోవడానికి రైతాంగాన్ని ఆదుకోవడానికి కష్టపడుతున్నారని ఇతర రాష్ట్రాలు కూడా మన అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా కొత్తగా రైతు భరోసా కేంద్రాలు తీసుకొస్తున్నాం గ్రామాల్లో. ఇది ఒక వినూత్నమైన ఆలోచన. ఒక ఇన్పుట్ షాప్ని, అదేవిధంగా ఒక నాలెడ్జ్ సెంటర్ని, వర్క్షాప్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. నిరంతరం రైతుకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మే కార్యక్రమం కూడా చేపట్టబడుతూ ఉన్నాం. ఇప్పటికే మీలాంటి జిల్లాల్లో సొసైటీలు ఈ పని చేస్తూ ఉన్నాయి. కొంతమంది సొసైటీల పెద్దలు ఈ మధ్యన అధ్యక్షులు నన్ను అడిగారు, ఈ రైతు భరోసా కేంద్రాలు వస్తే మా సొసైటీల పరిస్థితి ఏమిటి, మేము అమ్మొచ్చా లేదా అని. నిక్షేపక మీరు మీ వ్యాపారం చేయించు, ఎందుకంటే రైతులకు ఇప్పటికే చేరువై మంచి సేవలు అందిస్తున్న సంస్థగా మీ సొసైటీలు ఉన్నాయి. ఈ వడ్లమన్నాడు సొసైటీ తీసుకుంటే దాదాపు 20 సంవత్సరాలుగా ఒకే నాయకుడిని చైర్మన్గా మీరు అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నారంటేనే మీ విశ్వాసం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడే వచ్చేటప్పుడు నానిగారు చెప్పారు ఈ గ్రామం గురించి, ఇక్కడున్న పరిస్థితుల గురించి. అంతా చిన్నకారు సన్నకారు రైతులు, చాలా చాలా రైతువారి కుటుంబాలు, ఇబ్బందులు ఉన్న కుటుంబాలు ఉంటాయి. వారి ఆదుకోవడంలో ఈ సొసైటీ మంచి ఫలితాలు చూపిస్తుంది. దాదాపు 10 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఈ సొసైటీ చేస్తున్నారు. ఇప్పుడు దారిలో వచ్చినప్పుడు మన మంత్రివర్యులు చెప్పడం జరిగింది, ఈ 10 కోట్లు కాదు, ఇంకా మీరు టర్న్ ఓవర్ పెంచుకోండి. ప్రతి కుటుంబాన్ని ఈ పంచాయతీలో, ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల దీనిపై ఆధారపడుతున్న పంచాయతీలు కానీ, ఈ సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఈ సొసైటీ ద్వారా చేయాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని నమ్మే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడు. రైతు సంక్షేమం అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పే నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సీఎంగా ఉన్నారు. వ్యవసాయం అనేది ఒక పండగలాగా జరగాలి అనేది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం. అలా ప్రతి ఒక్క రైతు కుటుంబం కూడా ఇంకా మిలైన ఆదాయాన్ని పొందే విధంగా భవిష్యత్తులో ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కొన్ని కొత్త కార్యక్రమాల్ని తీసుకువస్తోందని మన చైర్మన్ వెంకట్రావు గారు చెప్పారు. ఏ కార్యక్రమాలు మీరు తీసుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా ఉంటుంది, ప్రతి ఒక్క అంశంలో కూడా మీకు చేదోడు వాదనుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను.